బ్యాంకులను మోసం చేశారంటూ తనకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు అటు సిబిఐ ఇటు ఏపీసీఎం ఇద్దరిపైన వివాదాస్పద ఆరోపణలు చేశారు వివరాల్లోకి వెళితే వైసీపీ ఎంపీగా ఎన్నిక కావడానికి ముందు నుంచే రఘురామ వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అందులో విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానమైనవి పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఆయనపై గతంలోనూ సిబిఐ ఓ కేసు నమోదు చేసింది తాజాగా రెండో ఎఫ్ఐఆర్ను సిబిఐ నమోదు చేసింది అందులో ఎంపీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి అయితే తాను మాత్రం ఏ తప్పు చేయలేదని సిబిఐ ఆరోపణలన్నీ అభూత కల్పనలని తనపై కేసు వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆర్థిక నేరాల్లో నిందితుడైన ఏపీ సీఎం జగన్ మాత్రం సిబిఐ వదిలేసిందంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యాపారం కోసం రుణం తీసుకుని రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు దారి మళ్లించి అక్రమంగా లబ్ధి పొందారనే ఫిర్యాదుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన ఇండ్ భారత్ పవర్ జన్కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సిబిఐ ఢిల్లీ విభాగం ఓ కేసు నమోదు చేసింది చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎంబి బ్రాంచ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ రవిచంద్రన్ ఈ నెల ఇరవై మూడున ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు సిబిఐ ఓ నోట్ విడుదల చేసింది అందులో ఎంపీ రఘురామతో పాటు ఆయన కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉన్న మొత్తం ఎనిమిది మందిపై సిబిఐ కేసు పెట్టింది ఐపీసీలోని వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ టూ రెడ్ విత్ థర్టీన్ వన్ డి క్రింద అభియోగాలు మోపింది నకిలీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఊహా జనిత లావాదేవీలను సృష్టించడం ద్వారా బ్యాంకుల కన్జర్షియం నుంచి తీసుకున్న రుణాలని కుట్రపూర్తిగానే దారిని మళ్లించారని అందులో ప్రస్తావించింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు మధ్యకాలంలో ఈ మోసం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తాము గుర్తించామని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సిబిఐ వివరించింది ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయిన ఎంపీ రఘురామపై సిబిఐ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది కాగా పవర్ ప్రాజెక్టుల వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి లోన్లు పొంది అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన అభూత కల్పనలు అవాస్తవాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని అన్నారు ఎన్పిఎల్టీలో ఉన్న తన కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు నిధుల మళ్లింపు దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని కుండ బద్దలు కొట్టారు నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయని విచారణకు సహకరిస్తానంటూనే తనపై సీబీఐ చేసిన అభియోగాల్లో నిజం లేదన్న ఎంపీ రఘురామ ఈ వ్యవహారం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ తనపై కాక్ష గట్టిందని సిబిఐ ఎఫ్ఐఆర్ వెనుక వైసీపీ బడా నేతల ఒత్తిడి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఫిర్యాదు చేసిన ఎస్బీఐ మేనేజర్కు జగన్ కార్యాలయం మధ్య ఫోన్ కాల్స్పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు అవినీతి కేసుల్లో పలు షీట్లు దాఖలైన సీఎం జగన్ విచారణకు హాజరు కాకపోయినా సీబీఐ పట్టించుకోవడం లేదని ఎంపీ రఘురామ విమర్శించారు